చంద్రబాబు నాయుడు గారు ఉద్యోగస్తుల పైన ప్రేమ ఒలకబోస్తున్నారు, కపట ప్రేమ. మొసలి కన్నీరు కారుస్తున్నారు, ముసలి కన్నీరు కూడా కారుస్తున్నారు. మేకవన్నె పులి లాంటి చంద్రబాబు నాయుడు గతంలో ఒకసారి మోసం చేశాడు ప్రజానీకానికి, అదేవిధంగా ఉద్యోగస్తులకి. అదే తరహాలో మరలా మేకతోలు కప్పుకుని ముందుకొచ్చి ఒక పెద్ద బహిరంగ లేఖ రాస్తున్నాను, ఉద్యోగస్తుల పైన అత్యంత ప్రేమాభిమానాలు ఉన్నట్లుగా ఒలకబోస్తూ చేస్తా ఉన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఒక ప్రశ్న ఇస్తున్నా, అదే తరహాలో కూడా ఎవరైతే ఈ పచ్చ మీడియా రాస్తా ఉన్నారో వారిని కూడా సరైనటువంటి దారిలో ఉండాలనేటువంటి పద్ధతి కూడా అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు, మీకు కనబడట్లేదా, వినపడటం లేదా, వయసు అయిపోయిందా? మీకు అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి తొలి కేబినెట్లోనే 27% మధ్యంతర భృతి ఇచ్చినటువంటిది లేదా, కనపడలేదా అని అడుగుతున్నా. మీకు వినపడలేదా చంద్రబాబు నాయుడు గారు అంటున్నాం. 17,918 కోట్ల రూపాయలు దానిగాను చెల్లించినటువంటిది కాదా అనేటువంటిది అడుగుతున్నాం. అదే తరహాలో మేము అడుగుతున్నాం, వేతన సవరణకి సంబంధించినంత వరకు కూడా 11,707 కోట్ల రూపాయల అదనపు వ్యయాన్ని చేసి పీఆర్సీ 12వ పీఆర్సీని అమలు చేసినటువంటిది మీకు కనపట్లేదా అని అంటున్నాం. మీకు మీరు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మీరు ఏదైతే ఎగ్గొట్టేశారో ఆ ఎగ్గొట్టినటువంటి డిఎల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారా లేదా మీరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉందని కూడా చెప్తున్నాం. అదేవిధంగా ఈ చంద్రబాబు నాయుడు గారు మీ హయాంలో వేతనాల పద్దు కంటే 11,000 కోట్ల రూపాయలు అదనంగా పెంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తా ఉన్నారనేటువంటిది గుర్తు పెట్టుకోమని కూడా చెప్తున్నాం. ఈ రోజున మీ అందరికీ మనందరికీ కూడా తెలిసినటువంటిదే, పారిశుద్ధ్య కార్మికులు, చిరుద్యోగులు, అదేవిధంగా ఆ ద్వారికి 25 సంవత్సరాలు కనుక 25,000 రూపాయలు ఉద్యోగ వేతనం కనుక ఉన్నట్లయితే ఆటోమేటిక్ గా వారందరికీ కూడా నవరత్నాలు అమలు చేసేటువంటి దానికి రాను తీసుకుంటున్నామన్నాం. విద్యా వైద్యంలో ప్రాధాన్యతనిస్తానంటున్నాం. ఇళ్ల విషయంలో, ఇళ్ల పట్టాల విషయంలో వారందరికీ కూడా ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటిది మీకు కనపడలేదా, వినపడలేదా చంద్రబాబు నాయుడు గారు అని అడుగుతా ఉన్నాం. అదే తరహాలో ఇవాళ ఈ వ్యవస్థ ఏదైతే ఉందో, ఈ వ్యవస్థ ఈ ఉద్యోగస్తుల దానికి సంబంధించి వాళ్లలో ఆత్మస్థైర్యాన్ని పెంచినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. అడగకుండానే 62 సంవత్సరాల వయసుకి పెంచి ఉద్యోగ విరమణ వయసుకి పెంచినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు కాదా అనేటువంటిది అడుగుతా ఉన్నాం. మీరు అదే పద్ధతిలో డిఏలు రద్దు చేసింది మీరు కాదా ఉమ్మడి రాష్ట్రంలో? మీరు ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి అని అడుగుతున్నాం. ఇదంతా కాదండి, మీరు మనసులో మాట అని ఒక పుస్తకం రాశారు. ఆ పుస్తకంలో ఉద్యోగస్తుల మీద ఏ రకంగా రాశారు, ఎంత అవినీతి పనులు అన్ని రాశారు అనేటువంటిది కూడా మీరు ఒకసారి గుర్తు తెచ్చుకోమని కూడా చంద్రబాబు గారిని మేము ప్రశ్నిస్తున్నాం అనేటువంటి తెలియజేస్తున్నాం. దానికి తోడు 1998లో డిఎస్సికి రాసినటువంటి పరీక్షలు రాసినటువంటి వారందరినీ కూడా మొన్న జగన్మోహన్ రెడ్డి గారు వీరందరినీ కూడా ఉద్యోగాలు ఇవ్వటం అనేటువంటి కూడా జరిగిందని కూడా మీరు ఈ సంవత్సరంలో మర్చిపోకూడదని అన్నాం. అదే తరహాలో ఈ 5 సంవత్సరాల కాలంలో సగం వరకు కూడా కోవిడ్లోనే పోతే ఇతర రాష్ట్రాల్లో సగం వరకు జీతమా, 45% జీతమా ఇస్తే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ప్రతి నెల టెన్షన్ గా ఇచ్చినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది మీ అందరికీ కూడా తెలిసినటువంటిదే చంద్రబాబు నాయుడు గారు. ఇది కూడా మీరు గుర్తు పెట్టుకోవాలి. అందుకే చెప్తున్నా, ఉద్యోగస్తులరా, మీరందరూ కూడా ఈ కపట నాటక దారి చంద్రబాబు నాయుడు యొక్క మాటలను నమ్మవద్దు అనేటువంటిది కూడా చెప్తా ఉన్నాం. అందుకే చెప్తున్నాం, ఇవాళ ఉండేటువంటి దీనిలో వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయంలో మేము చేసినటువంటి దానిలో ఈ పని ఒత్తిడి అనేటువంటిది ఏదైతే ఉద్యోగస్తులు ఉంటుందో ఆ పని ఒత్తిడి తగ్గించడానికే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి మంత్రోపదేశమే స్థానిక అంటే గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేయటం, తద్వారా ఉద్యోగస్తుల్లో వారి యొక్క పని భారాన్ని తగ్గించి లక్షలాది మంది ఉద్యోగస్తుల్ని రావటం వలన పని భారం తగ్గింది అనేటువంటిది కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. అందుకే చెప్తున్నాం, మీరు ఏదైతే ఫిట్మెంట్ ఇచ్చి
వారి యొక్క జీవితాల్లో జీతాల్లో పెంపు ధర తీసుకొచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకోవాల్సిందిగా కూడా కోరుతా ఉన్నాం. దాని తరహాలో మధ్య దళారీ విధానాన్ని, ఉద్యోగస్తుల్లో మధ్య దళారీలు ఉన్నారు వారి యొక్క వేతనాలు ఇచ్చేటువంటి దానిలో కూడా తీసేయటం అనేది జరిగింది. దానిలో కూడా ఏదైతే అవుట్సోర్సింగ్ కార్మికులకి కార్పొరేషన్ ఏర్పాటు చేయటంలో కృతకృత్యులు అయ్యారు అనేటువంటిది కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయ్యారనేటువంటి కూడా కనబడుతోంది. మధ్య దళారీల్ని తీసివేయటం అనేటువంటి జరిగింది. అదే తరహాలో ఆర్టీసీకి సంబంధించినటువంటి 55,000 మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీసుకురావటం అనేటువంటి జరిగింది. ఇది కూడా కనబట్టలేదా అనేటువంటి కూడా అడుగుతున్నాం. ఒకవేళ మేబీ ఒక సిపిఎస్ని రద్దు చేస్తాం అనేటువంటి దాన్ని తీసుకుంటే దానిలో జిపిఎస్ అనే దాన్ని మేము ప్రవేశపెట్టాం. దానికి కూడా ఉద్యోగ సంఘాలతో కూర్చోబెట్టడం జరిగింది. దీనిలో మెరుగైనటువంటి పెన్షన్ విధానం తీసుకొస్తానని చెప్పడం జరిగింది. దానిలో కూడా 1,00,000 రూపాయలు కనుక ఏదైతే ఎంప్లాయీ డ్రా చేస్తాడో 50,000 వరకు కూడా డైరెక్ట్గా వారికి ఇచ్చేటువంటి పెన్షన్ ఇచ్చేటువంటి విధానాన్ని తీసుకురావడం జరిగింది అనేటువంటి కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేయడం జరుగుతూ ఉంది. దానికి తోడు ఇవాళ మేము చెప్పేటువంటి దాంట్లో ఈ దీనికి సంబంధించి టైం స్కేల్కి సంబంధించినటువంటి దాంట్లో ఈ ఉద్యోగస్తులకు ఇవ్వటం అనేటువంటిది, అంటే ఆర్టీసీ ఉద్యోగులు ఇందాక ఏదైతే చెప్పానో దానిలో కూడా ఆర్టీసీ ఉద్యోగులకు ఇవ్వటం అనేటువంటి జరిగింది. ఇళ్ల స్థలాల విషయంలో వాళ్ళకి ఇస్తే కనుక 60% వరకు కూడా ప్రభుత్వమే భరించేటువంటి పద్ధతిలో కూడా వారికి తీసుకోవడం అనేటువంటి జరిగింది. దీన్ని బేస్ చేసుకున్నట్లయితే ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఆగడాన్ని 1999-2004 మధ్యలో అయితే కనుక నిజాం షుగర్స్, ఆల్విన్ కంపెనీ, రిపబ్లిక్ స్టోర్స్, చిత్తూరు డైరీ, ప్రకాశం డైరీ వీటన్నింటినీ కూడా క్లోజ్ చేసినటువంటిది చంద్రబాబు నాయుడు మీరు కాదా అని అడుగుతున్నాం. ఇవాళ వరకు వాడు కోర్టు చుట్టూ తిరుగుతూ ఉన్నది మీరు కనపట్లా అంటున్నా కనపట్టలేదా అని అడుగుతా ఉన్నాం. మీరు మనసులో మాట రాశారు, ఆ మనసులో మాట రాసినటువంటి దానిలో ఉద్యోగస్తుల్లో ఉండేటువంటిది పోలీస్ శాఖలో 62% మంది అవినీతి పరులు ఉన్నారట, రెవెన్యూలో 64% మంది అవినీతి పరులు ఉన్నారట, పౌర సరఫరాల శాఖలో 65% మంది ఉద్యోగులు అందరూ కూడా ఈ అవినీతిలో కూరుకుపోయి ఉన్నారట. అదేవిధంగా విద్యుత్ శాఖలో అయితే డైరెక్ట్గా 66% మంది ఉన్నారు అనేటువంటి చెప్తా ఉన్నారు. 52% డైరెక్ట్గా స్థానిక సంస్థల్లో వీరందరూ కూడా అవినీతి పరులై ఉన్నారనేటువంటి నీ మనసులో మాట అనేది పుస్తకంలో రాసుకోలేదా అని అన్నాం. ఎవరికైతే ఉద్యోగస్తుల్లో పర్మనెంట్ ఉద్యోగుల్ని ఫిలప్ చేయడానికి తీసుకునేటువంటి నిర్ణయం ఉంటుందో ఆ నిర్ణయంలో కూడా ఆయన ఆపి దాంట్లో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిస్టంలో ఉండేటువంటి వాళ్ళని నియామకం చేయటం వల్ల మనకు ఉద్యోగస్తుల్లో మొత్తం ఇబ్బంది రాకుండా ఉంటుందనేటువంటి గతంలోనే నువ్వు చేసావా లేదా అనేక పోరాటాలను అణిచివేసింది నువ్వు కాదా అనేటువంటి కూడా అడుగుతాను. అందుకే చెప్తున్నా ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మేము తీసుకునే నిర్ణయం ప్రకారంగా ఈ వీరి యొక్క జీత బత్యాలు, చిరుద్యోగుల యొక్క ఉద్యోగుల యొక్క జీత బత్యాల్లో ప్రభుత్వంలో 101,100 కోట్లు మాత్రమే అదివరకు ఉంటే, గత ప్రభుత్వం ఉంటే ఇవాళ 3,300 కోట్ల వ్యయం చేసి వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది అనేటువంటి కూడా చెప్తా ఉన్నాం. అందుకే చెప్తున్నాం ఇవాళ ఉండేటువంటి దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరలా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు, చెప్పారు, అనౌన్స్ చేశారు. 25,000 వరకు జీతం వచ్చినటువంటి వారందరికీ కూడా నవరత్నాలు అమలు చేస్తాం, విద్య వైద్యంలో వారికి అవకాశం కలిగజేస్తాం, ఇళ్ల పట్టాలు ఇళ్ల స్థలాలు ఇచ్చేటువంటి దానిలో కూడా అవకాశం కలిగజేస్తామని చెప్పడం అనేటువంటి జరిగింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆడేటువంటి నాటకం, ఆ నాటకానికి సంబంధించి ఆయన తెలియజేసినటువంటి కపట ప్రేమ ముఖ్యంగా ఉద్యోగస్తుల మీద చేసేటువంటిది సరైనటువంటి కాదనేటువంటిది ఉద్యోగస్తులందరూ కూడా గ్రహించాలని, ఈ గ్రహింపు వల్లనే రాబోయే రోజుల్లో ఆయన మేకవన్న పులిలాగా వస్తా ఉన్నాడు, మరలా ఉద్యోగస్తుల యొక్క జీవితాలు జీతాలతో సహా ఆడుకుంటాడు, తస్మాత్ జాగ్రత్త అని తెలియజేస్తా ఉన్నాం.